Hey, hello, hi, namaste, welcome to Praneeth Saitej Vlogs. Normal ga ee roju tenant movie chusanu anamata. Ante tenant ante etu vaipu nunchaina okate anamata. So chala bagundi. Sare bagundi dani meeda okasari chuddam ani atla chesanu friends. Mari friends ante baaledu kada. Ante normal ga YouTube lo ade kada viral ayyadi. Like etla ante hi friends. అందరు బాగున్నారా? ఈ మోడల్లో మాట్లాడతారు కదా, సో అలా ట్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను గన్నవరం వెళ్ళాను అనమాట ఎయిర్పోర్ట్. అబ్బో చాలా చాలా ఊహించుకున్నా, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది, అసలు వేరే లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో కథ వేరేగా ఉంటుంది. అసలు విజయవాడకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, అబ్బో అబ్బో చాలా చాలా అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్నవరంకి వెళ్ళడానికి మధ్యలో ఎంతసేపు పట్టిందంటే చాలాసేపు పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కొంచెం దూరం వెళ్దాం విజయవాడకి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎట్లా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ గో ఇట్. సరే మనం విజయవాడకి వచ్చేసాం. విజయవాడ దగ్గరికి ఏంటంటే ఈ కొంచెం గ్యాప్లో, అసలు విజయవాడ నుంచి అక్కడ గన్నవరంకి వెళ్ళడానికి మధ్యలో ఈ సిటీ అంతా వెళ్ళడానికి మినిమం 1 అవర్ పట్టిందండి. అసలు ఆ సిటీని క్రాస్ చేయాలంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్స్. అసలు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందంటే అన్ని ట్రక్లే, అన్నీవే ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అన్ని ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రక్లు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మనం అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు మనం చెప్తున్నామండి. బట్ బాగుంది. కానీ హైలైట్ ఏంటంటే మనము ఫ్లైట్ ఎక్కడానికి గుంటూరు నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు 2.5 అవర్స్ ముందే బయలుదేరాలి. ఫస్ట్ గుంటూరులో మనము కరెక్ట్గా 2:30కి బయలుదేరాం అనుకోండి, 3కి మనం ఫ్లైఓవర్ ఎక్కుతాం. అంటే హైవే ఆర్ ఫ్లైఓవర్ ఆర్ ఎనీథింగ్ NH7 లేకపోతే NH7 కాదు NH45 ఏదో ఉంటుంది అనమాట. సో అది ఎక్కుతాం. అది ఎక్కడానికే పెద్ద తలకనొప్పి, 30 మినిట్స్ ట్రాఫిక్. మళ్ళీ ఇక్కడికేమో గుంటూరులో అబ్బో అదొక పెద్ద రష్. సరే ఇదంతా కాదు, ఎక్కాము. ఎక్కిన వెంటనే ఏమైనా బాగుంటుందా సూపర్ ఉంటుందా అనుకుంటే కాదే. అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్ జాము. విజయవాడకి వెళ్ళాను, సర్లే బాగుంటుందేమో చూద్దాము ఎయిర్పోర్టు అని వెళ్ళాను అనమాట. ఆ ప్లేస్ చాలా బాగుంది అక్కడికి వెళ్ళేటప్పటికెళ్ళా. అదే ఎట్లా ఉందంటే ఏదో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏదో సెట్ వేసినట్టు ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే సర్లే బాగుంది, లోపలికి వెళ్ళొచ్చు అది ఇది అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా గంట ఉండాల్సి వచ్చింది. దానికి అమౌంట్ మళ్ళీ కట్టడం, మళ్ళీ లోపల వెళ్ళి చేసింది ఏమి లేదు, లోపలికి ఎంట్రీ లేదు. అదేంటి కోవిడ్ డ్యూటీ అవేవో ఉన్నాయని ఇంకా మన వాళ్ళు తెలుసు కదా.
ఇంకా పంపించేశారనమాట. సో అక్కడ బయటికి వెళ్ళి ఏవో రెండు ఫోటోలు దిగేసి దిగేసి ఇంకంతే దిగేసానని కూడా కాదు, నార్మల్గా చూసుకొని వచ్చేసాను. ఫైనల్లీ ఏం చెప్పానంటే విజయవాడ కూడా డెవలప్ అవుతుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ అవుతుంది, కానీ ఏంటంటే మధ్యలో ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు అర్జెంట్ ఫ్లైట్ ఉంది, నాకు అర్జెంట్కి వెళ్ళాలి అంటే నిజంగా చెప్తున్నా అస్సలు మన వల్ల కాదు. ఆ ట్రాఫిక్లో ఒకసారి ఇరుక్కున్నామంటే మనకి డబ్బులు వేస్ట్ అలా ఉందన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి అదొక ఎక్స్పీరియన్స్ అయింది నాకు. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఎయిర్పోర్ట్ లైక్ నేను ఫ్లైట్ ఎక్కాలా లేకపోతే ఏమైనా ఎక్కాలన్నా కూడా మాత్రం టైం అయితే పక్కా పడుతుంది అదన్నమాట సంగతి. ఉంటా ఓకే. లాస్ట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సైతేజ్ వ్లాగ్స్. నెక్స్ట్ వన్ సరే ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బై బాయ్. సరే పొద్దున్నే లేచి ఉంటారు కదా, పొద్దున్నే లేచి చూస్తారంటే గుడ్ మార్నింగ్.